వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. ఇక దీపావళి పండగ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమి ఈ మాసం ఎంతో పవిత్రమైనది. అలాగే మరి దీపావళి తర్వాత నుండి ఈ రాశుల వారికి రాహుకేతుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం వలన వీరికి ధనయోగం పడుతుంది. ఎందుకంటే రాహుకేతుల అనుగ్రహం ఉంటే ఎంతటి ప్రమాదం నుండైనా మరి సులువుగా బయటపడతారు. మరి రాహుకేతుల దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు మనకెన్నో కష్ట నష్టాలు మరియు ఆటంకాలు, అడ్డంకులు, అవమానాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మరి వారి అనుగ్రహం కనుక ఉంటే మరి ప్రతి పనిలోనూ విజయం అనేది కలుగుతుంది. నవంబర్ డిసెంబర్ నెలలో వీరు చేసే ప్రతి పని కలిసి రావటమే కాకుండా పట్టిందల బంగారం అనే విధంగా ఉంటుంది. మరి ఈ రెండు నెలల్లో కేతువు ఆధ్యాత్మిక శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని ఇస్తున్నాడు. ఇక రాహు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించి అప్పుల బాధలు మరియు రుణారోగ బాధల నుండి విముక్తిని చేస్తున్నాడు. ఇంటిలో ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తున్నాడు. కోర్టు కేసుల వంటి తలనొప్పులు లేకుండా ఎన్నో రకాల లాభాలనేవి మరి ఈ రాశుల వారికి కలగబోతున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి, మీనరాశి, వృషభ రాశి ఈ రాశులకు రాహు అద్భుతమైన యోగాన్ని ఈ రెండు నెలల పాటు ఇవ్వనున్నాడు. వృశ్చిక రాశి మరియు వృషభ రాశి ఈ రాశులకు కేతు ధనయోగాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తున్నాడు. కన్యారాశి, మీనరాశి వారికి ఈ నెలలో రాహు కేతు ప్రభావాలన సక్సెస్ అనేది ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. జీతాలు పెరగడం, మంచి ప్రమోషన్ రావడం, మరి వారు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. సొంతంగా వ్యాపారం చేసేవారికి సమయం అనుకూలంగా ఉండటం వలన మరి అదనపు పెట్టుబడి పెట్టవచ్చు. ఎంతో కాలం నుండి సతాయిస్తున్న మొండి బకాయిలు అనేవి వచ్చేస్తాయి, దాంతో ప్రశాంతంగా ఉంటారు. మరి ఈ రాశి వారికి జీవితంలో అత్యున్నతమైన స్థానానికి ఎదగడానికి అవకాశాలు కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ దీపావళితో మరి వీరి జీవితాల్లో వెలుగనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక కార్తీక పౌర్ణం తర్వాత నుండి వీరికి మరిన్ని మంచి యోగాలు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కావున ఈ మాసంలో సోమవారం రోజున మరి పుణ్యతీర్థాల్లో స్నానాన్ని ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమశివుడికి అభిషేకాన్ని చేయించి అర్చిస్తే మనసులోని కోరికలన్నీ తీరడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.